ఫ్రెండ్స్ కష్టాలు చూసారా మీకోసం వీడియో తీయడానికి ఇంత కష్టపడుతున్నాము ఒక లైక్ ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నా పేరు వినిల్ మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్ ఈ రోజు మనం వైజాగ్ లో ఉన్న ఒక బీచ్ కు వచ్చాం ఆ బీచ్ పేరు అప్పికొండ బీచ్ ఈ బీచ్ వ్యూ పాయింట్ అయితే చూడడానికి చాలా బాగుంది కార్తీక మాసం టైంలో ఇదైతే చాలా జనాలతో రద్దీగా ఉంటుంది అంటున్నారు ఈ బీచ్ ప్రత్యేకత ఏంటంటే పక్కన ఒక కొండ ఉంది కొండ మీద ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ వినాయకుడి టెంపుల్ కొండ పైన శివలింగం టెంపుల్ ఉంది శివుని టెంపుల్ దానికైతే మార్గం లేదు ఈ వినాయకుడి టెంపుల్ కి మెట్లు అయితే వేశారు అక్కడ నుండి వ్యూ పాయింట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది మనం ఇప్పుడు అక్కడికే వెళ్దాం అక్కడికి వెళ్లి ఎలా ఉందో మీకు చూపిస్తాను ఈ రోజు మీకు వీడియోలో చూపించబోయేది అప్పికొండలో ఉన్న సోమేశ్వర స్వామి ఆలయం దీనికి చేరుకోవడానికి విశాఖపట్నం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది ముందుగా స్టీల్ ప్లాంట్ కి రావాలి స్టీల్ ప్లాంట్ పక్కన ఉన్న రోడ్డులో ఒక 6 కిలోమీటర్ల ప్రయాణిస్తే ఈ అప్పికొండ ప్రాంతానికి మనం చేరుకుంటాము ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఇండియన్ ఆయిల్ బంక్ అండి ఇదే చివరి ఆయిల్ బంక్ దీని దాటితే పెట్రోల్ బంక్స్ ఏమి మీరు చూస్తున్నదంతా స్టీల్ ప్లాంట్ రోడ్డు స్టీల్ ప్లాంట్ రోడ్డు అయితే కార్మికుల కోసం వేసుకున్నట్టు ఉంది డైలీగా నిత్యం వస్తూ వెళ్తూ ఉంటారు కదా రోడ్డు అయితే చాలా బాగుంది ఈ అప్పికొండ ప్రాంతానికి అయితే చేరుకున్నాము మీకు ఎదురుగా కనిపిస్తున్న ఒక టెంపుల్ శ్రీ 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 సోమేశ్వర స్వామి వారి దేవస్థానం దీని చరిత్ర తెలుసుకునే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట బెల్లను కూడా యాక్టివేట్ చేయండి ఈ క్షేత్రానికి కపిల మహర్షి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది కపిల మహర్షి భూమినంతటినీ ప్రదక్షిణంగా చుట్టి రావాలని అనుకున్నాడట ప్రదక్షిణలో భాగంగా సముద్ర తీరానికి వచ్చిన కపిల మహర్షి 101 శివలింగాలతో ప్రతిష్ఠించాలని ఆదివారం రాత్రి తపస్సు మొదలుపెట్టాడంట సోమవారం ఉదయం 100 లింగాలు వెలిశాయి తాను సంకల్పించిన లింగాలలో ఒక లింగం తక్కువైపోయింది ఈ ప్రాంతం అప్పటి నుండి అప్పికొండగా మారిపోయింది అని చెప్పుకుంటున్నారు కపిల ముని సంకల్పంతో లింగాలన్నీ సోమవారం వెలియడంతో దీనికి సోమేశ్వర స్వామి ఆలయంగా పేరు మారిందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పుకుంటున్నారు మీరు చూస్తున్న లింగాలు ఈ గుడిలో 4 ఉన్నాయి ఇవన్నీ పురాతన ఆలయంగా చెప్పుకుంటున్నాం కదా ఆర్కియాలజీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు 2½ శతాబ్ద కాలంలో ఇవి బయటపడ్డాయని మనకి ఇక్కడ దొరికిన శిలాశాసనాల ద్వారా తెలుస్తున్నాయి 6-11 శతాబ్దాల మధ్యలో చోళులు విజయనగర రాజులు ఎంతో ఆదరించారని ఈ ఆలయాన్ని ఆ రాజుల ఆదరణతో అభివృద్ధి చెందింది అని మనకి శిలాఫలకాల ద్వారా చాలా వరకు తెలుస్తుంది ఈ సముద్ర ప్రాంతంలో చాలా వరకు శివలింగాలు బయటపడుతున్నాయని ఇక్కడ మత్స్యకారులు చాలా వరకు చెప్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఈ బీచ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది అప్పికొండ బీచ్ కాలేజీ వాళ్ళు చాలా మంది ఈ టైంలో కూడా వస్తూ వెళ్తూ ఉన్నారు మనం వెళ్ళింది ఈవినింగ్ 4 o'clock ఇప్పుడు మనం కొండ కనిపిస్తుంది కదా దీన్నే అప్పికొండ అంటారు మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళాలి అక్కడికి వెళ్ళి అక్కడ లొకేషన్ అనేది చూసి మీకు చూపిస్తాను మనం ఈ అప్పికొండ సముద్ర తీరానికి రాగానే ముందుగా చాలా వరకు ఇక్కడ లవ్ బర్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి చూస్తున్నారు కదా మన ముందు ఒక లవ్ బర్డ్ జంట నడుచుకుంటూ వెళ్తుంది మీరు చూస్తున్న బోట్లన్నీ ఇక్కడ ఉన్న జాలర్లు చేపలు పట్టడానికి వాడతారు మనం వెళ్ళే టైంకి ఇక్కడ తక్కువ బోట్లే ఉన్నాయి మిగిలిన బోట్లలో చేపలు పట్టడానికి జాలర్లు వెళ్ళినట్టు అనిపిస్తుంది
ఫ్రెండ్స్ కష్టాలు చూసారా మీకోసం వీడియో తీయడానికి ఇంత కష్టపడుతున్నాము ఒక లైక్ ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ కొండంతా ఎక్కాలి బతుకు చూసారా ట్రావెలింగ్ వీడియోస్ పెడితే ఇలా కొండలు గుట్టలు ఎక్కాలి మధ్యలో ఒకప్పుడు ఒక అమ్మాయిని తీసుకొస్తాడు వాళ్ళు ఇష్టమే ఆ దరిద్రం అంతా చూడాలి ఇంకా మేము చూస్తున్నారు కదా కష్టపడి కొండ దగ్గరికి వచ్చేసాము కొండ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ శ్రీ సోమ సిద్ధి వినాయక టెంపుల్ అనేది రాసి ఉంది మీరు మధ్యలో చూస్తున్నది వినాయక టెంపుల్ అండి అక్కడ గోపురంలా కనిపిస్తుంది అక్కడ దాకా మనకి స్టెప్స్ అనేది అవైలబుల్ గా ఉన్నది పైన కనిపిస్తుంది పైన శివుని టెంపుల్ ఉంది దానికి వెళ్ళడానికి స్టెప్స్ లేవు ఫస్ట్ అయితే మనం ఇప్పుడు వినాయక టెంపుల్ కి అయితే వెళ్ళిపోదాం అక్కడ నుండి వ్యూ పాయింట్ అయితే మీకు చూపిస్తాను తర్వాత శివాలయంకి వెళ్ళగలమో లేదో తర్వాత ట్రై చేద్దాం ఈ కొండ మీదకి రాగానే సముద్రం నుండి వస్తున్న గాలి చాలా చల్లగా ఉంది మాకైతే చాలా కూల్ గా అనిపించింది ఈ లొకేషన్ నుండి వ్యూ చూస్తే చాలా అదిరిపోతుంది వినాయక విగ్రహం అయితే ఇక్కడ చాలా బాగుంది కొండపై నుండి అయితే వ్యూ అయితే చుట్టుపక్కల చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు మీ ఫ్రెండ్స్ తో వస్తే మంచి ఎక్స్‌పీరియన్స్ పొందుతారు ఈ బీచ్ అయితే మాత్రం ఈ బీచ్ కార్తీక మాసంలో అయితే ఫుల్ గా నిండి ఉంటుందట ప్రస్తుతం మన కొండల గుట్టలపైన ఉన్నాము ఇప్పుడు చూడండి ఇది వ్యూ పాయింట్ కొండ మీద నుండి తీస్తున్న వ్యూ పాయింట్ ఒక ఎక్స్‌పీరియన్స్ అయితే పొందుతారు ఈ వ్యూ పాయింట్ కి వస్తే మనం సగం కొండ మీద అయితే ఉన్నాము మీకు కనిపిస్తుంది వినాయక టెంపుల్ ఇంకొంచెం పైకి వెళ్తే శివుని టెంపుల్ కూడా కనిపిస్తుంది మరి పైకి వెళ్ళడానికి అయితే మార్గం లేదు మేము చాలా దూరం నుండి వచ్చాం కాబట్టి టైం కూడా అయిపోతుందని ఇక్కడ నుండి వీడియో తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాము ఎందుకంటే మేము వచ్చిన టైంకి లైటింగ్ కూడా సరిగ్గా సహకరించడం లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న గంట బెల్ను మాత్రం యాక్టివేట్ చేయండి అలా చేస్తే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థాంక్స్ ఫర్ వాచింగ్